దొంగ కేసు పెట్టి దళిత యువకుడు మరణానికి కారణమైన అగ్రకుల నిందితుల్ని అరెస్ట్ చేయాలంటూ ప్రకాశం జిల్లా దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. నిందితుల్ని రక్షించాలని దర్శి డీఎస్పీతో అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్య మంతనాలు జరిపారని దళిత నేత నీల నాగేంద్ర ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ కార్యాలయం ముందు బల్లికురవ గంగపాలెం ప్రజలు ధర్నా కార్యక్రమం దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీల నాగేంద్ర ఆధ్వర్యంలో జరిగింది. బోరుగడ్డ చక్రవర్తి ఆత్మహత్యకు కారణమైన అగ్రకుల నిందితులను అరెస్ట్ చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ అగ్రకుల నిందితులను కాపాడేందుకు దర్శి డీఎస్పీతో అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య మంతనాలు చేస్తున్నారని నాగేంద్ర మండిపడ్డారు. ఈ నెల 11 తెల్లవారుజామున గంగపాలెంలో ఆరు బయట నిద్రిస్తున్న చిగురుపాటి లక్ష్మీ తిరుపతమ్మ తన మెడలో గొలుసు మొఖానికి నల్ల రంగు పూసుకున్న వ్యక్తి తెంపుకు పోయాడని ఆ వ్యక్తి మాలపల్లిలో కరెంటు పని చేసుకుని బ్రతుకుతున్న బోరుగడ్డ చక్రవర్తి అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చక్రవర్తిని స్టేషన్కి పిలిపించి ఎస్ఐ లేడని వెనక్కి పంపారన్నారు. గ్రామంలో బంధువర్గంలో గౌరవంగా బ్రతుకుతున్న తనపై అన్యాయంగా దొంగ అనే ముద్ర వేశారని ఇకపై తాను గ్రామంలో తలెత్తుకుని తిరగలేనని తనకే పాపం తెలియదని తనపై తప్పుడు ఫిర్యాదు చేసిన అగ్ర కులస్తులే తన చావుకి కారణమని బంధువులకు చెప్పి చక్రవర్తి పురుగుల మందు తాగాడన్నారు. అపస్మారక స్థితికి వెళ్లిన చక్రవర్తిని చిలకలూరిపేటలోని కందిమల్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించారని చిలకలూరిపేట ఏఎస్ఐ రహమాన్ బాధితులు చెప్పిన ప్రకారం స్టేట్మెంట్ నమోదు చేసుకోకుండా కేసును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించాడని నాగేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొఖం నల్ల రంగు పూసుకొని ఎక్కడేసుకుంటే అప్పుడే పుట్టుకోవచ్చు కదా, ఇంటికి వచ్చేసా కానీ ఉన్నాడ లేదు తీసుకోవచ్చు కదా. సో ఈ విధంగా చేయనారని ఆయన అపరాధం అని చెప్పి ఇతను బాధపడ్డాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళి పోలీస్ స్టేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి చిగురుపాటు ప్రమాదం చేయాలని అడిగాడు. ఏమి చేసి పెట్టాము ఇస్తున్నట్టు చెప్పుకోమని అన్నారు. అందులో వాళ్ళ బంధువులు వెళ్ళిస్తున్నారు. వీళ్ళు గంగపాలెం గ్రామం బల్లిగౌర మండలం ప్రకాశం జిల్లా. మేము ఎస్సీ మానకులమే చెందిన వాళ్ళము. మా గ్రామంలో అగ్రకులమైన కమ్మ కులస్తులు మా అన్న కొడుకైన చక్రవర్తి మీద మా ఇంట్లో గుండెపోయిందని దొంగ కేసు పెట్టి వాడి మీద మా మీద వ్యక్తిగత కక్షంతో ఆ పని చేశారు. చాలా పోలీసులు వచ్చి 11వ తారీఖు 6 గంటలకు వచ్చి పోలీస్ స్టేషన్ బల్లిగౌర పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళారు. అక్కడ నుండి మళ్ళీ చక్రవర్తి మా తమ్ముడు కొడుకైన అనిల్కి ఫోన్ చేసి అబ్బాయి నేను ఇంటికి వస్తాను ఇంటికి వెళ్ళమన్నారా అని ఫోన్ చేసి మా తమ్ముడు కొడుకు వెళ్ళి తీసుకుని వచ్చాడు. నేరుగా వాటి ఇంటికి వెళ్ళి తమ్మయ్య లక్ష్మీ తిరుపతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను డ్యామేజ్ పెట్టేది కేసు నేనేం చేశాను నానే నీ కేసు మొదలైందని అడిగితే నేను పెట్టే నువ్వు చేసుకునేది చేసుకుని పోవా నువ్వు మాలనా కొడుకులు మాలనాంకెళ్ళి మీరు ఏడకొచ్చి అడుగుతారని చెప్పి మాట్లాడుతుంది. ఆ గాలిని మేము వెళ్ళాము. మేము మా బంధువులు నా రక్షణ బంధువులు మేము వెళ్ళి అడిగితే మమ్మల్ని కూడా అదేవిధంగా చిగురుపాడు బ్రహ్మయ్య చిగురుపాడు లక్ష్మీ తిరుపతమ్మ చిగురుపాడు అంజయ్య చిగురుపాడు శంకరు గోపుర వెంకటేశ్వర్లు మమ్మల్ని నాన్న యాగం చేసి మాట్లాడి కూతురు తీసి మాలనా కొడకలారు మాలనా జిల్లారు ఏడకొచ్చి అడుగుతారు మీకు ఎంత ధైర్యం ఉంది నేను శంకరు గోపుర వెంకటేశ్వర్లు మమ్మల్ని నాన్న యాగం చేసి మాట్లాడి కూతురు తీసి మాలనా కొడకలారు మాలనా జిల్లారు ఏడకొచ్చి అడుగుతారు మీకు ఎంత ధైర్యం ఉంది నేను తలుచుకుంటే ఊళ్ళో లేకుండా మిమ్మల్ని తరుగుతాము ఈ మధ్యలో ఉంటారు మీరు మీరు ఏదో చేసుకునేది చేసుకోకండి మీకు తిక్కున్న కాదు చెప్పుకోండి అని అంటే తెల్లరి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకుందాంలే 10 ఇంటికి రమ్మన్నారు కదా ఎస్ఐ గారు అని చెప్పి అక్కడికి ఇంటికి వచ్చాము. తెల్లారితో ఉదయాన్నే 9:10 గంటలప్పుడు బైర్భూమికని వెళ్ళి మా ఊరికి పలానా కిలోమీటర్ దూరం ఉన్న అక్కమ్మ కొండకి వెళ్ళి అక్కడ పురుగు మందు తాగాడు. అక్కడే పడిపోయి మళ్ళీ అనిల్కి ఫోన్ చేశాడు, అబ్బాయి నేను చచ్చిపోతాను నేను బ్రతకలేం లేదు నేను ఏమన్నాను తట్టుకోలేను నేను ఎక్కడ తిరగాలి ఈ ఊర్లో నన్ను గంగాని ముద్ర వేసి కేసు పెట్టాడు నేను బ్రతకలేనయ్యా అని చెప్పి ఫోన్ చేసలేక మేము అందరం వెళ్ళాము. అనిల్ మేము అందరం వెళ్ళి తీసుకొని చెల్లూరుపేట హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ 19వ తారీఖున సోమవారం మృతి చెందాడు. పోస్ట్ మార్టంగా తీసుకొచ్చి అక్కడ కేసు కూడా సరిగ్గా రాయకుండా చేస్తే మేము మన దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రం గారిని మేము సంప్రదించాము. అన్న మా పరిస్థితి ఉంది అని నేను ఆయనతో చెప్పుకుంటే ఆయన వచ్చి పోస్ట్ మార్టం చేయించి సిఐ గారితో డిఎస్పీ గారితో ఎస్పీ గారితో మాట్లాడి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేయించి 306 సెక్షన్ వేయించి చేశాడు. తర్వాత పోలీసులు వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. మమ్మల్ని విచారించాడు వచ్చి డిఎస్పీ గారు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. వాళ్ళని ఏమిటే ఆ చిగురుపాటి బ్రహ్మయ్య ముఠాని
నరహంతకుల ముఠాని చక్రవర్తి బలమరణానికి కారణమైన ముఠాని అరెస్ట్ చేయాలని మేము పదే పదే కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కోరుకుంటున్నాం.